గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ ఘన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం. హన్మకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ అట. ఏందయ్యా ఇల్లు, ఇటొక ముఖం ఇటు రెండు ముఖాలు, ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గోదావరి నీళ్ళట మోదీ ఎత్తుకపోతుంటేనట రేవంత్ రెడ్డి నోరు మెదతలేడట. రేవంత్ రెడ్డి నోరు మెదపట్లేడా మెదపట్లేదా అన్నది పక్కన పెడదాం జరిసేపు. గోదావరి నీళ్ళని మిస్టర్ కేసీఆర్ ఒకసారి సమాధానం చెప్పు. గోదావరి నీళ్ళని నువ్వు మహారాష్ట్రలో ఎలక్షన్ల కోసం, మహారాష్ట్రలో నువ్వు తిరగడం కోసం గోదావరి నీళ్ళని శ్రీరామ్ సాగర్ దగ్గర లిఫ్ట్ పెట్టుకొని ఎత్తకపోరి అని మహారాష్ట్ర వాళ్ళకి నువ్వు చెప్పింది వాస్తవమా కాదా? ఎవడా చెప్పింది గోదావరి నీళ్ళని ఎత్తకపోండి, లిఫ్టులు పెట్టుకొని ఎత్తకపోండి, మాకు మస్తు నీళ్ళు నేను చెప్పింది ఎవడు? దొంగ? ఎవడు దొంగ? గతంలో కేసీఆర్ మాట్లాడింది ఉండొచ్చు, ఎన్న ఉంటుంది. గోదావరి నీళ్ళని లిఫ్ట్లు పెట్టి తీసుకుపోండి అని మహారాష్ట్ర వాళ్ళకి చెప్పిండు. కృష్ణా జలాలనేమో జగన్మోహన్ రెడ్డికి పోతిరెడ్డిపాడు ద్వారా తెగ నమ్మేసిండు. ఎన్నో ఉంటుంది, దొరకలేదు కానీ. సో ఇప్పుడు ఈయనేమంటుండు, మోదీ ఎక్కబోతున్నాడా, రేవంత్ సపోర్ట్ చేస్తలేడట. నీ ఈ కృష్ణా జలాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ప్రగతి భవన్లో జీవో తయారు చేసి నువ్వే రాసిచ్చి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పి, ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కామంటే కాకుండా, కాంట్రాక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత కదా నువ్వు రెస్పాండ్ అయింది. అప్పటిదాకా నువ్వు కనీసం కోర్టులో కేసేసినవా? ఆడ కృష్ణా జిల్లాలు జగన్మోహన్ రెడ్డికి వదిలేసినావు, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళని లిఫ్ట్ పెట్టుకొని ఎత్తుకపోరని చెప్పింది నువ్వే. నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు గోదావరి ఎత్తుకపోతుంటే సపోర్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి అని. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి, కొంచెమన్నా కొంచెమైనా ఉండాలి కదా.